చునావ్ ఆయోగ్ నే ఉత్తర్ ప్రదేశ్ ఉత్తర్ ప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది ఉత్తర ప్రదేశ్ లో ఏడు దశల ఎన్నికలు జరగబోతున్నాయి మనతో ఇప్పుడు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఉన్నారు బీబీసీ తో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు జనవరి పదిహేను వరకు ర్యాలీలను ఈసీ నిషేధించింది మీ వ్యూహాలేంటి మీ సందేశాన్ని ప్రజలకు ఎలా చేరవేస్తారు అందుకే సబ్సే పునాయోగ్కి ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటాం ఇది ప్రజాస్వామ్య పండుగ దీన్ని స్వాగతిస్తున్నాం గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి జారీ చేసిన మార్గదర్శకాలు చాలా భిన్నంగా ఉన్నాయి వీటిని కూడా మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ప్రజల శ్రేయస్సే అన్నింటికన్నా ముఖ్యం కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో ఈసీ నిర్ణయం సరైనదే దానికి అనుగుణంగా మార్గాలను ఎంచుకోవటానికి మా ప్రచారాన్ని కొనసాగించడానికి మా డిజిటల్ వేదికలను ఉపయోగించుకోవటానికి కాస్త సమయం పడుతుంది ప్రతి బూత్కు ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అలాగే ఈసీ మార్గదర్శకాలను పాటిస్తూనే ఎలా ప్రచారం నిర్వహించాలన్నది కూడా ఆలోచిస్తున్నాం మాకు బృందాలు ఉన్నాయి బూత్ స్థాయిలో బలమైన క్యాడర్ ఉంది ప్రతి ఓటర్ను చేరటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి మేము కేవలం ఎన్నికల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు మేము ఎన్నికల సమయంలో వారిని కలుస్తుంటాం కానీ వారి అవసరాలను సమస్యలను తీర్చడానికి వారి సంతోషాలను బాధలను పంచుకోవడానికి ఎన్నికలు లేనప్పుడు కూడా వారితో టచ్లో ఉంటాం ప్రతిపక్షానికి ఎన్నికల్లో పోటీ చేయటమే లక్ష్యం కానీ ఎన్నికల్లో పోటీ విజయం ప్రభుత్వ ఏర్పాటు మాత్రమే మన లక్ష్యం కాకూడదని ప్రజాసేవే మన నిరంతర లక్ష్యంగా ఉండాలని ప్రధాని మోదీ చెబుతుంటారు ఎన్నికలు వచ్చినప్పుడు మేము పోటీ చేస్తాం కానీ ప్రజాసేవ చేయటమే మా మతం దానికోసమే మేము ఎప్పుడు సిద్ధమవుతూ ఉంటాం జనతాకి కొయి జరురత్తి జనతాకి కొయి సమస్య ఉంది ఉమాధానకి లేవి జాతం ఉఖకు బాటనే కలియీ జాతే ఇది పరోక్ష ప్రచారం కాబట్టి వచ్చే రెండు మూడు వారాలు పెద్దగా వేడి రాజుకోకపోవచ్చు అయితే బీజేపీ సంపన్నుల పార్టీ అని ప్రతిపక్షాల దగ్గర అన్ని నిధులు లేవు కాబట్టి ఇది సమ ఉజ్జీల సమరం కాదని ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు అందువల్ల పరోక్ష ప్రచారానికి ఎన్నికల సంఘం నిధులు ఇవ్వాలని ఆయన అన్నారు కదా అఖిలేష్ యాదవ్ ఓ సాహసం చేశారని అనుకోవచ్చు రెండు వేల పదకొండులో మాదిరే రెండు వేల ఇరవై రెండులోనూ సమాజ్వాదీ పార్టీ ఓటమి తథ్యం అరాచకం మాఫియా పాలన అవినీతిని ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో లేరు ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోతారు అయితే ఆయన సాహసం చేశారని ఎందుకంటున్నానంటే ఆయన ఎన్నికల తేదీలను ప్రకటించిన రోజే తన ఓటమిని అంగీకరించారు దానికి ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నా తిథికి ఘోషి హార్ స్వీకార

ముఖ్యమంత్రి హే పర్ ఫీల్డ్ సంపూర్ణ యోగి మా సీఎం ఆయన నాయకత్వంలో మేము అద్భుతంగా పనిచేశాం అందుకే మేము చేసిన అభివృద్ధినే చూపించి ఎన్నికలకు వెళ్తున్నాం కానీ ప్రతిపక్షం పోటీ నుంచి పారిపోతోంది గతంలో వాళ్ళు చేసిన పాలన కారణంగా వారికి ఇక్కడ ముఖం చెల్లటం లేదు ప్రజలను దాన్ని మర్చిపోనివ్వం ఇకల కళల గురించి మాట్లాడాలంటే అఖిలేష్ యాదవ్ తనను తాను శ్రీకృష్ణుడిగా ఊహించుకుంటున్నారు तो श्रीकृष्णु योगी आदित्यनाथ मधुड़े दिंपाल मोदी ने कदम अध्यक्ष जेपी नड्डा को तो अपना लिखे होंगे लेकिन श्री अखिलेश यादव जी जब ये बात बताए उस पर जरूर मुझे ये कहने की जरूरत लग रही है कि श्री अखिलेश जी के सपने में अगर भगवान कृष्ण जी सच में आए होंगे तो उनको जरूर बताए होंगे देखिए कुछ नहीं बचा है सपा के लिए बाईस में प्रयास करो सत्ताईस में మళ్ళీ ఈసారి అర్గా సందేశ్ భగవాన్యా ఆయన అలా కలగని లేఖ రాసి ఉండొచ్చు కానీ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై నేను స్పందించాలనుకుంటున్నా అఖిలేష్ యాదవ్ కు కృష్ణుడు కలలో కనిపించి ఉంటే రెండు వేల ఇరవై రెండు ఎన్నికల గురించి మర్చిపోయి రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలపై దృష్టి పెట్టమని ఆయనకు చెప్పి ఉండేవారు దేవుడు కలలో ఖచ్చితంగా ఆయనకు సందేశం ఇచ్చే ఉంటారు అఖిలేష్ తన పాలనలో యూపీని నాశనం చేసే ప్రయత్నం చేశారు అభివృద్ధిని అడ్డుకుంటూ ఓ విఫల సీఎంగా నిరూపించుకున్నారు తన మంత్రి ఖాన్ను కేసుల నుంచి రక్షించారు వాళ్ళిద్దరూ యూపీని ఆందోళనల రాష్ట్రంగా మార్చారు బుజ్జగింపు రాజకీయాలు ఆయన నైజంగా మారిపోయాయి భారత విభజనకు కారణమైన జిన్నా అంటే మన ప్రజలకు ఆ ఇష్టం ఉంటుంది అఖిలేష్ తన పేరును కూడా వారి పక్కన చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కళ్యాణ్ సింగ్ చనిపోతే నివాళులు అర్పించడానికి కూడా ఆయన రాలేదు ఎందుకంటే కళ్యాణ్ సింగ్ సీఎంగా ఉండగా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామభక్తులపై కాల్పులకు ఆయన ఆదేశాలు ఇవ్వలేదు వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన గొప్ప నేత కళ్యాణ్ సింగ్ అలాంటి నేతకు నివాళులు అర్పించడానికి వెళ్తే తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని అఖిలేష్ భావించారు అఖిలేష్ను యూపీ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు పేదలకు రైతులకు ఆయన ఏమీ చేయరని ఘర్షణను అరికట్టడానికి ఏమీ చేయరని తెలుసుకున్నారు నేరగాళ్లను అడ్డుకోలేరని భూ కబ్జాలను అరికట్టలేరని జవహర్బాగ్ ఘటనలు లాంటివి నిరోధించలేరని అర్థమైంది మీరు ఖాన్ పేరు ప్రస్తావించారు నేను మీ పార్టీ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసిన ఒక వీడియో చూశాను అందులో అతీక్ అహ్మద్ పేరుంది ముక్తారీ అన్సారి పేరుంది మీరు మాత్రం మాఫియాను అంతం చేయడంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని వారి అక్రమాస్తులను కూల్చివేస్తామని చెబుతున్నారు కానీ ఆ వీడియో క్లిప్లో మాత్రం మీరు వికాస్ దుబే పేరు ప్రస్తావించనే లేదు మీరు ఇలా ఒక మతానికి చెందిన మాఫియా నేతల పేర్లే చెబుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు మీరు ఎనిమిది మంది పోలీసులను చంపిన వికాస్ దుబే పేరు ఎందుకు చెప్పలేదు विकास दुबे जिन्होंने आठ पुलिस कर्मियों देखिए आप उनको एक एक नाम, एक नाम वो बता दीजिए एक नाम वो बता दीजिए जो जिंदा నేరస్తుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి వారు ఎన్ని నేరారోపణలు ఎదుర్కొంటున్నారన్న సంఖ్యను బట్టి వారి గురించి మాట్లాడను కానీ ఎవరిని చూసి సామాన్యులు భయపడతారో వారి గురించి ఎవరు రాజకీయాల్లో నేర స్వభావానికి చిహ్నంగా మారిపోయారో వారి గురించి మాట్లాడతాం మీరు చెప్పిన వికాస్ దుబే పోలీస్ ఎన్ కౌంటర్లో చనిపోయారు నామాప్రే వికాస్ దుబాయ్ పోలీస్కి సాత్ మూడు ఉయి మూడుబేడు వికాస్ దుబాయ్ మారు కానీ అది చాలా పెద్ద ఘటన అతను ఎనిమిది మంది పోలీసులను చంపేశాడు అది ఒక పెద్ద సంఘటన పరిస్థితిని బట్టి పోలీసులు స్పందించారు కానీ మీరు అతని గురించి మీ ప్రకటనలో ఎందుకు ప్రస్తావించలేదు అతని పేరు ప్రస్తావించొద్దన్నది మా పార్టీ నిర్ణయం కానీ మీరు చెప్తున్న ఆ ప్రకటనను నేను ఇంకా చూడలేదు అందులో ఏబీసీడీ అనే పేరుతో ఒక క్లిప్ ఉంది దానిని మీ పార్టీ హ్యాండిల్ ద్వారానే ట్వీట్ చేశారు మీ పార్టీకి చెందిన వ్యక్తినే ట్వీట్ చేశారు మీరు ఇలా ఒక మతానికి చెందిన గురించి మాత్రమే అందులో ప్రస్తావించారని ప్రజలు పార్టీని విమర్శిస్తున్నారు లేదు మేము కేవలం మతపరమైన కోణంలో చూడటం లేదు మా ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారాన్ని పూర్తి చేసుకోబోతోంది మేము ఇప్పటి వరకు నేరస్తుల మతం కులం మతపరమైన గుర్తింపు వాటి ఆధారంగా వారిపై చర్యలు తీసుకోలేదు నేరస్తుల్ని నేరస్తుల్లానే చూసాం వారిపై చర్యలు తీసుకుంటున్నాం అంటే మీరు వికాస్ దుబై పేరు కూడా తర్వాత ప్రకటనలో చేరుస్తారన్నమాట అసలు మీరు ఇది ఏ ఉద్దేశంలో అడుగుతున్నారో అర్థం కావటం లేదు ముందు క్లిప్ని క్లిప్ ని చూడనివ్వండి కానీ మీరు మాఫియా గురించి మాట్లాడుతున్నారు కానీ వికాస్ దుబే గురించి ప్రస్తావించడం లేదు కేవలం ఖాన్ అతీక్ అహ్మద్ ఇంకా ముక్తార్ అవసరం ఉంటే వారి పేర్లు ప్రస్తావిస్తాం సార్ హరిద్వార్ రాయ్పూర్ లాంటి చోట జరిగిన ధర్మ సంసద్ లో ముస్లింలను చంపాలన్న కోణంలో పిలుపునిచ్చారు చూస్తుంటే ఇవి అధర్మ సంసదలా అనిపిస్తోంది దీనిని ప్రస్తావిస్తూనే ఐఐఎం విద్యార్థులు ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు కూడా రాశారు అందులో ఈ విద్వేషపూరిత ప్రసంగాలపై ప్రధాని మౌనం ఇంకా మిగిలిన నాయకుల మౌనం ఒక మతానికి లేదా వర్గానికి చెందిన వ్యక్తులపై విద్వేషాన్ని మరింత పెంచేదిగా వారి విద్వేష ప్రసంగం ఉందంటూ లేఖలో పేర్కొన్నారు ఇలాంటి విద్వేష ప్రసంగాలు బయటకు ప్రజల్లోకి వచ్చిన తర్వాత మీలాంటి నాయకులు మీరు ఏ మతానికి కానీ కులానికి కానీ వ్యతిరేకం కాదు అంటూ ప్రకటనలు చేయటం అవసరమని మీకు అనిపించలేదా బీజేపీకి ఎవరి దగ్గర నుంచి సర్టిఫికేషన్ అవసరం లేదు మేము అందరి అభివృద్ధిని కాంక్షిస్తాం అందరి మద్దతు కావాలని కోరుకుంటాం మత పెద్దలు తమ వేదికలు తమ ఫోరముల నుంచి తమకు తోచింది మాట్లాడతారు మీరు కేవలం హిందూ మత పెద్దలు చెప్పిన దాని గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి ప్రకటనలు ఇతర మత పెద్దలు కూడా చేశారని మీకు తెలియదా మీరు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ నిషేధానికి ముందు కాశ్మీర్ నుంచి వలస వచ్చిన ప్రజల గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు మీరు పక్షపాతంగా ప్రశ్నలు అడగకూడదు మీకు ఆ విషయం పైన దృష్టి పెట్టాలి ఈ ధర్మ సంసద్ బిజెపిది కాదు అది సాధువులకు సంబంధించింది సాధువులు మత పెద్దలు తమ చర్చల్లో కార్యక్రమాల్లో ఏం చెప్తారన్నది వాళ్ళకు సంబంధించిన విషయం విషయ ఉత్తరప్రదేశ్ కు చెందిన యతి నరసింహనంద్ అన్నపూర్ణ వంటి వాళ్ళు తమ ఉపన్యాసాలతో ఎలాంటి వాతావరణం వాళ్ళు ఎలాంటి వాతావరణం సృష్టించాలని అనుకోవటం లేదు వాళ్ళు తాము మాట్లాడే వేదికల నుంచి తమకు నిజం అనిపించింది వాస్తవం అనిపించింది మాత్రమే మాట్లాడతారు మీరు రాజకీయాలకు సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారు మీరు మాట్లాడుతున్న విషయాల గురించి నాకు తెలియదు నేను ఆ వీడియోలు చూడలేదు కానీ మీరు మతపరమైన అంశాల గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందులో కేవలం హిందువులు మాత్రమే లేరు ఇలాంటి వారిలో ముస్లిం మత పెద్దలు క్రిస్టియన్ మత పెద్దలు కూడా ఉన్నారు మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పారన్నది పరిగణలోకి తీసుకోవాలి అప్పుడు మాత్రమే నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అసలు మీరు ముందుగా ఈ అంశాల గురించి నాకు తెలియజేశారా అసలు అలా తెలియజేసి ఉంటే నేను అప్పుడు వాటి గురించి తెలుసుకొని సమాధానాలు మ్యాచ్ ఇటీవల ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కొందరు వ్యక్తులు దానిపై వ్యాఖ్యలు చేశారు వారిలో చాలా మందిపై దేశద్రోహం కింద కేసులు పెట్టి జైలుకు పంపించారు రాష్ట్ర ద్రోహో దేశ ద్రోహం అన్నది వేరే అంశం దానిని మీరు ప్రజల ప్రాథమిక హక్కులతో ముడిపెట్టొద్దు ఎవరైనా ఈ దేశంలో నివసిస్తూ పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తే దాన్ని ఎవ్వరూ సహించరు అతన్ని ఖచ్చితంగా దేశద్రోహిగానే చూస్తాం అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇలాంటి ధర్మ సంస్కర్ధుల అన్నవి అన్ని రకాల నేపథ్యాలు నమ్మకాలు ఉన్న వాళ్లకు ఉంటాయి ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు అలా అనుకుంటే సూర్య నమస్కారం తాము అంగీకరించడం లేదని చెప్పే అధికారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకి ఎవరిచ్చారు ఎవరు సూర్య నమస్కారం చేయాలనుకుంటారు వాళ్ళు చేస్తారు వద్దు అనుకునేవారు చేయరు అని ముస్లిం పర్సన్ లా బోర్డు ఇలా ప్రజలను చంపమని చెప్పడం లేదు కదా మరి ఇక్కడ ధర్మ సంసదలో కూడా అలా చంపమని చెప్పలేదు కదా కానీ ఈ వీడియోలో అది ఉంది కదా మీరు ఏ వీడియో గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు నాతో ఎన్నికల గురించి మాట్లాడడానికి వచ్చారా ఇంకేదైనా మాట్లాడేందుకు వచ్చారా ఇవన్నీ కూడా ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి కదా లేదు అలా ఏం లేదు మీరు వీటిని ఎన్నికలతో ముడిపెట్టొద్దు మీరు ఒక జర్నలిస్ట్ లా మాట్లాడండి మీరు జర్నలిస్ట్ లా మాట్లాడటం లేదు మీరు ఒక ఏజెంట్ లా మాట్లాడుతున్నారు నేను మీతో మాట్లాడను కేశవ ప్రసాద్ మౌర్య తన మైక్ తొలగించారు కోపడద్దిని మేము అభ్యర్థించాం ఎన్నికల గురించే మాట్లాడదామని చెప్పాం కెమెరా ఆఫ్ చేయండి